సో గుడ్ ఫుడ్ లో జీరా రాగి జావ అవునండి రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్ గా చాలా మంది తీసుకుంటూ ఉంటారు అవునండి ఇప్పుడు మీరు జీలకర్ర కాంబినేషన్ లో చూపించబోతున్నారా జీలకర్ర ఫ్లేవర్ లో వస్తుందండి ఓకే సో రెగ్యులర్ గా మామూలుగా అంటే ప్లేన్ గానే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా సో కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి జీలకర్ర ఫ్లేవర్ అంటే జీలకర్ర కూడా మనకి సమ్మర్ లో కొంచెం చలోగానే పనిచేస్తుంది నిజమే సో రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది ఓకే 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 మరి జీరా రాగి జావ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం జీరా రాగి జావ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర 1 టీస్పూన్ రాగి పిండి 1 కప్పు తరిగిన అల్లం 1 టీస్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 జీలకర్ర పొడి 1 టీస్పూన్ పెరుగు 1/2 కప్పు ఉప్పు తగినంత నెయ్యి 1 టీస్పూన్ రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే జీరా రాగి జావ సో ఇక్కడ జీరా తో పాటుగా ఏంటంటే కొద్దిగా ఘాటు ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం అల్లం ఓకే అలాగే కొద్దిగా స్పైసీగా ఉంటే కూడా బాగుంటుంది సో పచ్చిమిరపకాయలు ఇవి కూడా కలిపేసి మనం పేస్ట్ లా చేసుకోవాలి ఓ సో ఒక మిక్సీ జార్ లో జీలకర్ర ఓకే అల్లం అలాగే పచ్చిమిరపకాయలు ఓకే ఇలా చిన్న చిన్నగా తరుక్కుంటే మనకి ఈజీగా మిక్సీ అవుతుంది సో దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం అలా మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లా కావాలి ముద్దలాగా ముద్దలాగా కావాలి ఓకే ఓకే సో అయితే మీరు అది మిక్సీ పట్టేలోపు మేము చిట్కా చూడొచ్చా ఓకే ఓకే అండి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్ కరివేపాకు పొడిలో తులసి పొడి కలిపి దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లయితే డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది ఓకే అండి చిట్కా చూసారు కదా అయిపోయిందా రాజుగారు సో ఇలా కచ్చా పచ్చాగా అవునండి ఓకే సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సో కొద్దిగా నేతిలో మనం ఈ మసాలా పేస్ట్ లా చేస్తున్నాం కదండి జీలకర్ర అది వేయించాలి కొద్దిగా వేయించుకోవాలి ఓకే ఓకే సో జనరల్ గా రాగి జావ అంటే అసలు మనం జస్ట్ వాటర్ తోనే చేసుకుంటాం కదా అవును సో జస్ట్ అది వేగడానికి కొద్దిగా నెయ్యి వాడుతున్నారు అన్నమాట కొద్దిగా దీంట్లో సో మనం తీసుకునే ఆ రాగి పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది వేసుకుంటే సరిపోతుందేమో కదా అవును సో జనరల్ గా రాగి జావ అంటే మామూలుగా దాన్ని ఇలా ఉడికించేసుకొని ఎవరికి తగినట్టు వాళ్ళు పాలల్లో కావాలంటే పాలల్లో లేదంటే మజ్జిగలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటారు yes సో ఇలా ఏదైనా ఫ్లేవర్ లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది అనుకో బాగుంటుంది అంటే ఎప్పుడు రొటీన్ గా ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా బాగుంటుంది ఓకే అండ్ అల్లం ఇవి కూడా మనకు మంచిదే కాబట్టి రెగ్యులర్ గా ఇలా తీసుకున్నా కూడా బెటరే సో దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ఓకే సో ఈ కాస్త మనం మరగాలి ఓకే రాగి పిండిలో వాటర్ పోసేసుకొని మనం ఉండ లేకుండా కలిపేసుకోవాలి ఓకే సో రాగి పిండి మనకి ఫాస్ట్ గా ఉండకట్టేస్తుంది కాబట్టి కొంచెం చేసుకునేటప్పుడు కలుపుకుంటూ చేసుకుంటే ఉండలేకుండా ఉంటుంది అండ్ డైరెక్ట్ గా పౌడర్ వేసేసుకునే బదులు కూడా ఇలా ముందు ఇలా ముందుగా చేసేసుకుంటే ఇంకా బెటర్ అవును యాక్చువల్లీ కొంతమంది దీన్ని అంటే కొంచెం బాగా ముద్దలా చేసుకొని రైస్ బదులు కూడా తింటూ ఉంటారు కదా అవునండి అలాంటి వాళ్ళు ఇప్పుడు కర్రీస్ కంపల్సరీగా దాంట్లో వేసుకోవాలి ఇలాంటిది ఏదైనా మిక్స్ చేసి అలాగా ముద్దలా చేసుకున్నా కూడా ఫ్లేవర్ ఉండి బానే ఉంటుందేమో కొంచెం ప్లెయిన్ పెరుగు కానీ ఏమైనా కలుపుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది సో కొంచెం డిఫరెంట్ గా కూడా తిన్నట్టు ఉంటుంది అలా కొంచెం స్పైసీగా అప్పుడు అలాంటప్పుడు కర్రీ లేకపోయినా కూడా ఇదే దీనికి అలాగో ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా తినేయచ్చు yes ఓకే సో ఇలా ఉండ లేకుండా కలిపేసి పెట్టేసుకోవాలి ఇది మరుగుతుంది కదండి సో దీంట్లో సరిపడా ఉప్పు ఓకే అలాగే మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండి ఓకే సరిపడా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి అవును మరే ఎక్కువ తిక్కుగా అయిపోయినా కూడా మనకి అంటే జావలాగా తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి చూసుకుంటే ఇది మాత్రం సరిపోతుంది ఓకే ఓకే సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి పెరగండి కొంచెం మజ్జిగ టైప్ లో యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా సర్వ్ చేసుకునే ముందు
అంటే ఇది ఎలాగో కొంచెం ఆరితే దగ్గరకు అయిపోతుంది కాబట్టి అలాంటప్పుడు కొంచెం మజ్జిగ కలుపుకుంటే మనకి కొంచెం లూజ్ కూడా అవుతుంది అవును సో బాగు కూడా ఉంది పల్చగా అయ్యి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం ఫ్లేవర్ రావడానికి జీలకర్ర పెట్టండి ఓకే జావా రెడీ ఓకే చూసారు కదా కార్వింగ్ రెడీ అలాగే జావ కూడా రెడీ అండి మరి టేస్ట్ చూసే ముందు జీరా రాగి జావ తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం జీరా రాగి జావ తయారు చేసే విధానం ముందుగా జీలకర్ర తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి తర్వాత ఉప్పు వేసి రాగి పిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి ఆపై స్టవ్ ఆపి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుకోవాలి చివరిగా జీలకర్ర పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా రాగి జావా రెడీ